గంగా నిద్రలేయమ్మా బండొచ్చే ఏలైనది పనికి పోవాలి కదమ్మా లే లే స్నానం చేదువు తమ్ముడో రండి రండి నీకోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి ఏరా తమ్ముడు ఎట్టుండావ్ బాగుండానా ఏయ్ నా సెరువుగాడకు పోయి చేపలు పట్టుకురండి అట్నే అన్న తమ్ముడికి చేపలు కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇట్టొచ్చినా పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్న అబ్బే అట్లాంటి చెయ్యక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గారి గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్ లోని చాముండేశ్వరి గుడి ఉండాలి అడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే అన్నా రే నీ మొబైల్ ఇవ్వు నీది ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం మన్సూర్ నా ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెట్టు కట్టండి వడ్డించుకోండి తమ్ముడు మోమాట పడపాకండి ఊరుకో అన్న తిన్రా తిన్రా కోడక్క ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు నువ్వోరికైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి చేస్తాండారు ఎంతమంది నన్ను పొట్టన పెట్టుకుంటావు ఎంత తఫేసర్ ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు సామే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో తర్వాత నీ శివుడు కైలాసరికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట నీ ప్రాంగణంలో ఒక్క రాయి కదిలినా నా ప్రాణాలు వదిలేస్తా తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి సార్ సార్ పాప కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ సార్ కార్ పక్కకి తీయండి సార్ సార్ దారి ఇవ్వండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయన నేను చూసి వస్తానా హ్యాపీ బర్త్డే అన్నా వీరన్నా హ్యాపీ బర్త్డే అన్నా హ్యాపీ బర్త్డే
పేషెంట్ సీరియస్ గా ఉంది భయ్య, బండి తిండి. 5 నిమిషాలు ఆగు, అన్న కేగ్గానే పంపిస్తా. 2 నిమిషాలు పక్కన పెట్టండి భయ్య, ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు. అరగంట పడుతుందిరా. ఏయ్, ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా? ప్రాణాల బొక్క. నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో. ఓకే, రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడే అనుకున్నా. నానా, నానా. లే నానా, రాత్రి ఎప్పుడో పడుకున్నావులే. లేస్తున్నా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే. లే తింటాలే, ముందు ఫ్యాన్ ఉంది. నేను ఆఫ్ చేయలేదురా. నేనే ఫ్యూజ్ తీసేసా. దేనికి నాన్న? అది నా జీతం 70,000 నాన్న, అందులో 30,000 నీకే ఖర్చు అవుతుంది. నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 7 వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది. అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న. ఎవడే అసలు వాడు ఎంత కొట్టాడో తెలుసా? అమ్మా, ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చేయి, నాయనికి వాటర్ కూడా కట్టు. నాన్న, ఇది ఇల్లు హాస్టల్ ఇల్లేరా? ఇదిగో మీ అమ్మ, గుర్తుపట్లా? ఏం జోక్? 2 మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది. అమ్మా, ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను. తమ్ముడు ఏమైనా కొట్టాడంట, నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు. వీడికి ఎన్నిసార్లు చెప్పిన వెంట కదా, తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి. అదే షుగరా, చట్నీ కూడా లేదా అమ్మా? ఏమండి బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి, ఒకే ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి, ప్లీజ్ అండి. నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. చా ఆప్ నాన్న, రాను రాను మరీ సాడీస్లో బిహేవ్ చేస్తున్నావు, ఇప్పుడు నేనేం చేయాలి? ఉద్యోగం చేయాలి, దానికంటే ముందు బయటకు టిఫిన్ చేయాలి. తమ్ముడు నా ఒక్కిట్లీ కూడా తినేవలేదు, ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు. రే, నువ్వు డాక్టర్వా రిపోర్టర్వా? ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి. నానా, నీకు ఒక 1,000 రూపీస్ గూగుల్ పే చేస్తాను, నీకేం కావాలో తిను. అలాగే, లవ్ యూ మా. ఎంత స్టైల్గా ఉంటాడు మా వాడు, పని పాటలేక కన్నా. మర్చిపోయి 2 సిగరెట్లు దాకా ఎంత టెన్షన్ లేవున్నావు? మా నాన్ని మంచి దర్గా దగ్గర తీసుకెళ్ళాలరా. ఏమే దెయ్యం పుట్టినాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుధా. ఏం ఆయన చేయడన్నా? అదే కదా, ఈ మధ్య పెద్ద వాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మావ. అవును, మీ వాడు కూడా అట్టే అడుగుతాడా? మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావని చెప్పా, అందుకని పెళ్లి చేసేసుకున్నా. అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా. ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నావు. ఎక్కడో వేకెన్సీ చూశాను మావా. చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు వ్యాక్సినేషన్ కదండి, పిల్లలంతా చాలా డల్గా ఉన్నారు, ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు. చిత్ర వస్తుంది. థ్యాంక్స్ అగైన్ చిత్ర, నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ దేనికి సిస్టర్, చనిపోతారని తెలిసినా పిల్లలు నవ్వుతున్నారు, ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది. వెళ్ళొస్తా సిస్టర్. గాడ్ బ్లెస్ యూ మా. ఏంటమ్మా ఏం మాట్లాడవు? పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే
నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుంది గాని అన్నారు. నిజంగానా? ఫీల్ అయ్యావా అమ్మా? పర్వాలేదురా, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలే. నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమానే? అవునరా, నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదే, చూడు రేపే తెచ్చేసుకుంటా. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం గాని దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే. సీఈఓ గారు వస్తున్నారు. ఏముంది భయ్యా? ఐ యామ్ ఎ కంపెనీ సీఈఓ. ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఎంతమంది వచ్చారు? మొత్తం 40 మెంబర్స్ వచ్చారండి. అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓ యా. రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరూ ముందుకు రండి. రికమెండేషన్ లేదు, ఏం లేదు, జాబ్ కావాలంట. జాబ్. దట్స్ ఆల్. గుడ్. నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. నేను డాడీ రికమెండేషన్ మేడం. గెట్ అవుట్. ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్. రికమెండేషన్ వర్క్ అవుట్ కాలేదు. సెండ్ దెం ఆల్ ఇన్ వన్ బై వన్. షూర్ మేడం. May I come in, madam? Hi, madam. Hi. Sit down. Thank you. Madam, file. Avasaram ledu. Sell this cream to me. Ee cream na kammandi. Hoorkon, madam. Mee cream mee kammadam enti? Ee company e meedaithe. Idi nee sales ability ni test cheyadaniki. Oh. Okay, madam. Ee cream konukondi. Chaala baaguntadi. Hello, Babu. Babu kadandi, Balu. Whatever. ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు. నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్నవారిని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి. మేడం, సార్లకు ఆలోచించడం తప్పు కదండి. మనం టీవీ పెడితే చాలు, నలుపు అంటే అసహ్యం, తెలుపు అంటే అందం అని మన కాంపిటీటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు. మనం అదే అబద్ధం చెప్పాలా? మన ప్రోడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం. మేడం, స్టాప్ థింకింగ్ వైట్, లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం. Superb, amazing caption. Genuinely. Thank you. I appreciate the way you think. Thank you, madam. And in a sales team lo kaadu, sales head ga appoint chestunna. What, Chitra? We have ISB candidates for that. Nee ISB candidates na chethe ee cream konpichle poyaru. Madam, stand. Meer cream iskunnaru kada. Meer cash iste nenu bill istha, madam. Superb, Balu. That's the spirit. So, Balu, your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum. Kashtapaduku. 1 lakh per month. Madam. Madam, thank you, madam. Thank you so much, madam. Emaindi? Madam, ma middle class kashtalu meekem telusu, madam. Okka dabbutho ma naanjeetham dadesan, madam. Thank you, madam. Good. I'll see you tomorrow. Of course, madam. Thank you, madam. Thank you. Udyogama? Cheppakadra? కాస్మెటిక్ కంపెనీలో నెలకి 100,000 రూపాయలు జీతం. రేపటి నుంచి వంట మనిషిని పెట్టుకోవే, జీతం నేనిస్తా. చూసారా, చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటాడని. అయ్యో, ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు, ఎవరిని వదిలించారు? సారీలేడా జాబ్కి? లేదండి, రెడీ అవుతున్నాడు. సర్లే, పనికెళ్తున్నాడుగా, వాడికి 10,000 ఇవ్వు, కొత్త బట్టలు తెచ్చుకుంటాడు. నిన్నే తెచ్చుకున్నాడుగా. డబ్బులు ఎక్కడివి? ఎదురింటి పద్మనాభం బాబు గారికి 40,000 ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్ళారు, వాటితో తెచ్చుకున్నాడు. నన్ను ఒక మాట అడగాలిగా. ఓ, బాబు గారంటే మీరా? అయ్యో, నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను. నా ఇన్నేళ్ల సర్వీస్ లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదే. వస్తున్నాడు నా బిడ్డ, కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు. బై పేరెంట్స్. కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? ఆ ప్యాంట్ ఏంట్రా, ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా. నాయనా, నువ్వు తెచ్చుకుంటా చూడు, 100 కి 2 మీటర్లు. అది కొన్నప్పుడు బ్లూగా, వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది. ఆ మెటీరియల్ కాదు ఇది. కొన్ని 100 మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది. ఇట్స్ అ బ్రాండ్ డాడ్. బై మామ్.
ఈడు బాగుపడతాడంటావా? మీరు చూస్తుండండి, వాడి కింద 100 మంది పనిచేస్తారు. తెలుసే, ఈడు పనిచేయడు, వాళ్ళే పనిచేయాలి. చెయ్యి నొప్పిగా ఉందన్నా, మోయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదన్నా. పిల్లలతో పని చేయించడే తప్పు, అలాంటిది కొట్టడం ఏంట్రా? ముందు సారీ చెప్పు. నువ్వు ఎవడైతే నాకింది బే, ముందు సారీ చెప్పు. వాసు అన్నా. నాతో వస్తావా? మళ్ళీ పనికా అన్నా? కాదులే, ఏమైనా తిన్నావా? మేడం, గుడ్ మార్నింగ్. మేడం, గుడ్ మార్నింగ్. సెకండ్ డేకి జీన్సా? రేపు నుంచి టీ షర్ట్, షార్ట్స్, పజామాస్ ఇలాంటివి ఏమైనా? అబ్బే, అదేం లేదు మేడం, ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను. ఇవా మేడం, మీ దగ్గర దాచేదేమో చెప్పండి. ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు ఫీవరిష్గా ఒకలాగా ఉంటుంది మేడం. మేడం, వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నాకు ఓకే, ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో. అది చూసుకుందా మేడం, మీకు ఓకే కదా, నాకు ఓకే. చంగారెడ్డి మనిషిని కొట్టావా? హిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మై గవర్. యు కమ్. స్టాప్ ఇట్ రాహుల్. బాలు, ఎందుకు కొట్టా? మేడం, వాడితో పని చెప్పేసినాను మేడం, చెయ్యి కూడా చేసుకున్నాడు. వాట్? చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి? చేంజ్ ది వెండర్. అది నా చేతిలో లేదు. ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్. ఐ ష్యూర్ యు టాక్ టు హిమ్. దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యూ కెన్ లీవ్. బాలు. ఆ మేడం, మనకి రేపు ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. అక్కడ ఎవరినైనా కొట్టాలి మేడం? చక్రపాణికి ఫోన్ చేయరా అన్నా. వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా. ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్కు వస్తా అన్నా. ఇంకోసారి ఫ్యూచర్లో ఇలా జరగదన్నా, నేను చూసుకుంటానా. ఓకేనా? చిత్ర, గుడ్ మార్నింగ్ సార్. నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ని నువ్వు వద్దాను, ఫర్గెట్ ఇట్. అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్గా చేసావు, అది వదిలే. ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. చిత్ర, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. ఓకే, యూఆర్ అన్ ఆంటర్ప్రెన్యూర్, బిహేవ్ లైక్ అన్ ఆంటర్ప్రెన్యూర్, అండర్స్టాండ్? పదా. జీతం తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండావా? ఏం చెప్పినాడ్రా పంతులు నీకు? మనం చదువుకుంటే మనం బతకచ్చు, నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు. అందరూ నీకు అబద్ధాలు చెప్తుంటారు. చదువుకుంటే బతకం, పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం.
definitely works. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. Wish you good luck. Thank you. All the best. Bye-bye. Bye. Thank you, Balu. This is exactly what I needed. నాకు తెలుసు మేడం మీకు ఏం కావాలో. బాలు నువ్వు అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా? అబ్బే అందరి మీద కాదండి, చిన్నపిల్లలు, అప్పుడప్పుడు మా అమ్మ, ఇప్పుడు మీరు. మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెజెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట? ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా. నువ్వు చెప్తే వినాలా? నువ్వు తిడితే పడాలా? నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా? నువ్వు కాదు మా నాన్న. ఓ మేడం, ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి? ఆ రాహుల్. ఏంటి, మీకు వాడంటే ఇష్టం లేదా? చిచ్చి. కానీ మేడం ఆఫీస్ లో మీ ఇద్దరికి పెళ్ళి అన్నారండి. తొక్కేం కాదు, ₹10 పే చేయొచ్చు అన్నమాట. ఏం లేదండి. మేడం ఇప్పుడు మీరు సింగిల్ కదండి, ఏ ఏమైనా పరిచయం చేస్తావా? ప్లగ్ లో ఏలైనా పెడతాం, కానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి. హే సుధా, రారా. ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఇక్కడ క్వార్టర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది. నాన్నా సుధా, నేను ఆ దరిద్రం దాటి మూడు రోజులైందిరా. మేడం నా ఫ్రెండ్ అండి. హాయ్. ఎవరి పరిచయం నేనన్నా? అబ్బే ఈడా, ఈడు పుట్టుతున్న మీ సొంతనే మేడం, పర్లేదు ఇవ్వచ్చు. హాయ్. వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. రే సుధా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా? బిల్లుగడ్డంగా. కాదు 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 నాన్నా సుధా, మేడం వన్ మినిట్ రా. నేను ఇందాక దారిలో వస్తే భారం చేశాను, వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది బావా. ఆ వన్ కొనుక్కో, ప్లస్ వన్ నేను తాగేస్తా. ఓకే రా, ప్రామిస్. రే నాకు లక్ష రూపాయలు శాలరీ రా, ఇట్లాంటివి నెలకి పది పదిహేను జరుగుతూ ఉంటాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పనికి వాళ్ళ పొజిషన్ కి జాబ్ మాత్రం వదిన పక్కన. ఓకే రా. మేడం ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? డెఫినెట్లీ మేడం. వాడదే బైక్, హ్యాపీ జర్నీ. మెట్రోలో పోవడానికి డబ్బులు? అరే నా దగ్గర కూడా లేవురా. నేనేమన్నా? మీరు ఊరుకోండి మేడం, ఓపెన్ చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే బాయ్. మెట్రోలో మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పడం ఏంట్రా? పాపండి అన్న మీ సాకులు. ఒక్క నిమిషం వాడు మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చునున్నాను. కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు. ఈ ఇయర్ మీరు నాతో గడిపింది 11 రోజులేనా? నెలకు ఒక్క రోజు కూడా కాదు. అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం, నా కోసం అయి ఉండదు. అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా. మాట్లాడండి నాన్న. హ్యాపీ బర్త్డే అండి. ఎవరు నువ్వు, ఎవరు పంపారు? ఏం సార్ చెప్పలేదా? షాక్ అవుతారు ఏంటి సార్ చెప్పండి. నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తదా రాదా ఒకటే రచ్చ. సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్, మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైమ్ సార్. మీరు తీసుకోండి మేడం, తీసుకోండి. తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న? సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్. ఇందులో ఏముంది నాన్న? అది కూడా సర్ప్రైజ్ అండి. ఓపెన్ చేయండి మీరు. హే చిత్ర, రారా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. బాగుందమ్మా? బాగున్నాను అంకుల్. లోపలికి వెళ్దాం? యా. పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసే కైతాడలేదు నాకు. ఆ పెట్టేదో తెచ్చినావు, ఆ మాట ఏదో చెప్పినావు, ఆ అమ్మి నన్ను మన్నించేసినది. అసలు ఎవరు నువ్వు చెప్పు. సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్, ఆవిడతోనే వచ్చాను. మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్. మంచి సాయమే చేసినావప్ప, నాకు నీకేదోటి చేయాలనిపిస్తాండి, అది రా మందేద్దాం. అయ్యో థ్యాంక్ యూ సార్, లేడీస్ ముందు తాగాను సార్. పర్వాలేదు రాప్ప. సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసేలా ఉన్నా సార్. వద్దు సార్ నేను బయట ఉంటాను. ఆగప్ప,
నీ నంబర్ ఇచ్చిపో. ఇదిగోండి సార్ బాలూన్ ఫీడ్ చేశా. నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా? సరే సార్ బయట ఉంటాను. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. నంది చెవిలో కోరికలు చెప్పుకోవాలి గాని నువ్వు వింటావేంద్రా? నేను చెప్పాల్సింది చెప్పేశానే, రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని. మేడం మేడం హాయ్ మేడం. హాయ్ బాలు. మీరేంటండి ఇక్కడ? రే ఇదన్నా సెంట్రల్ జైలంటారు, తప్పు చేసినట్టు మాత్రం రావడానిక. నవగ్రహాలు ప్రదక్షిణ చేయడానికి వచ్చా. ఎవరా ఈ అమ్మాయి? నేను వీళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నానే. అవునా? బొమ్మలా ఉంది. ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమా నీకు పెళ్ళైందా? అయ్యో లేదా ఆంటీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదా ఆంటీ. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా. అదేంటో టక్కన అడిగేసింది. పిట్టమని తల్లికి తెలీదారా? చాలా మంచివాడమ్మా, మంచి అందగాడు, ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు. తల్లిపురమ్మరా నిన్ను బాగా చూసుకుంటాడమ్మా, నెలకి 200,000 సంపాదిస్తున్నాడు. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడే సన్షైన్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తున్నాడు. మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నావు. ఊరుకో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే లేవే, నేనే ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయితో చెప్పావా? ఇందాక నందికి చెప్పాను. చాచా నేను వెళ్ళి మాట్లాడతా. ఏంటి నువ్వు మాట్లాడేది? సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండానప్పా. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్నీకి చూస్తున్నాడు. సీమలో స్థలం ఉండాలని చెప్పి నీకు వచ్చిన. 7,000 దాకా ఉపాధి దొరుకుతాదట. అంటే దగ్గర దగ్గర 30,000 ఆకలి తీరుతాది. చేసేయండి సార్, నా కళ్ళకు మీరు కనిపిస్తున్నారంతే, చేసేయండి. అదే చూస్తాండా, కానీ అడ్డం కొడతాండారు. ఎవరు సార్? సెంగారెడ్డి బాగా మూర్ఖుడప్పా. గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. శివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు. దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే, నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే. వీడు నా బావమరిది. గనులు వీడి పేరు మీద రాసే సంపాదించింది చాలు. తప్పుకోండి. గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువున సీల్సి పడుకోబెట్టేసినాడు. వాడు మనిషే కాదు సార్. ఈ సిద్ధం చంపేద్దాం సార్, చంపేద్దాం. నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్పా. హాయమ్మే ఓడిపెట్టే హింసని ఓర్సలేక ప్రతి తూరి గాయాలతో నా గడప తొక్కేది. అడిగేది చిన్నాయినాడా? కొట్టు దగ్గరున్నాడే. అమ్మ పార్వతి ఏమైనదమ్మా? తెలియనట్టు కొత్తగా అడుగుతావేంది చిన్నాయన? నా పెనిమిటి ఏదో తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని నాపనీకి చూస్తావు. నిన్న అప్పనీకి నన్ను ఎట్ట ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా? నీ చేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ చేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన. నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను. నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట. ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయన, ఇంకో తూరి దెబ్బలతో ఎడుకొచ్చే ఓపిక నాకు లేదు. దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసినా ఊరికే ఉండిపోయినానప్పా.
ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నాకు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా? ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్. చంపేయండి సార్ అన్ని. నవ్వుతారేంటి సార్? ఇడిసేయప్ప. ఏంది సార్ ఇడిసేది? ఆ చేయవండి. మా అమ్మ చెప్పింది సార్, మాటి బకరా ఇస్తే తప్పకరా అని. గుర్తుపెట్టుకోండి, అడ్డుగా అల్లుడు వచ్చినా ఎదురుగా యముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను. నాకన్నా దీనికే బాగున్నాయి కదూ. గీతా, అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు. ఇదే నేర్పిస్తున్నావా దీనికి? నువ్వెళ్ళు పో. హ్యాపీ బర్త్డే గీతా. అమ్మ ఇదిగో. సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా. సరే సారు, అన్నాను పిలువరా. ఏమైంది? సార్ గిచ్చారన్నా. ఎందుకు? ఏం చేయకపోయినా గిచ్చుతారన్నా. స్కూల్ మానేయడానికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటదయ్యా. సరే అమ్మా, లోపలికి వెళ్ళి బట్టలు మార్చు, సరిపోతే ఇంకోటి తీసుకొస్తా. వాడు మనిష పశువ, చేతి మీదే కదురా కామ కుక్క. వాళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు, ముట్టుకోకూడని చోట కూడా. చిచి, పాపం అది ఎలా భరించిందో ఏంటో. Come in, sir. Come in. ఏంటి లేటు? ఇవాళ నా బర్త్డే సార్. బర్త్డే అయితే లేటుగా వస్తావా? రా పైకి రా. బర్త్డే అయితే లేటుగా వస్తావా? సార్ సారీ సార్, ఇంకోసారి రాను సార్. చెప్పు. హలో రే, ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించిన ఫాస్ట్. ఏమైందా అంకుల్? ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు అంకుల్, రండి. సార్, బాలు ఫాదర్ సార్. నమస్తే సార్, ఐఎమ్ సుందర్ రామ్మూర్తి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కూర్చోండి. థ్యాంక్ యూ. వాడు మా అబ్బాయే సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్, వాడి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. ఒక స్కూల్ టీచర్ చేయి నరికేసి వచ్చాడు, అలాంటి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు? తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది? సార్, వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు. వాడి ఇంటికి వచ్చాక షర్ట్ ఏదిరా అని అడిగి నాలుగు దెబ్బలేశాను. ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడ చేతిలో పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. అది సార్ మా పెంపకం. అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయి నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్. స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు, సారీ. అర్థం చేసుకోండి ప్లీజ్. తల తీసినోళ్ళకే బెయిల్ ఇస్తున్నారా?
చేతికే ముందులే చూసుకుందాం. సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి, కంప్లైంట్ ఫైల్ చేయండి, సంతకం పెట్టండి. మన స్కూల్ అని నాకు తెలీదు, కేసు లేదు, ఏం లేదు. మేడం బయలుదేరండి. మీ నాన్నగారు? నేను మాట్లాడతా, బయలుదేరండి. ఎవరమ్మా నువ్వు? మా చైర్మన్ గారు కూతురు. పద ఆంటీ, రండి అంకుల్, రావాలు, ఏమున్నది రండి. మేడం థ్యాంక్ యూ మేడం. పర్లేదు బాలు. బాలు, మీ నాన్న లోపల నీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా? నేను పెంచుకోవాలని ఉంది, దా మా ఇంటికి వచ్చి. మా అమ్మ ఒప్పుకోదండి. మీ అమ్మకు మీ అన్నున్నాడుగా. నాకు మా అమ్మ ఒక్కతేగా. ఓ పని చేయండి, ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. మీరా? అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి, లోపల గెస్ట్లు ఉన్నారు. గెస్ట్లా? ఎవరే? ఎవరో చీటి పట్ట బ్యాచ్ అంటారులే పద. అబ్బా చెప్పవే. మీ మేడం వచ్చింది. ఉసి మా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే? మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో మనకేంటి పని? నువ్వు ఒక్కదాన్ని చాలే, దొరుకు. హాయ్ మేడం. మీరేంటిలా వచ్చారు? ఇవాళ నా బర్త్డే బాలు, ఈవినింగ్ పార్టీ ఉంది, మీరందరు ఖచ్చితంగా రావాలి. మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి. రే, ముందు బర్త్డేకి విష్ చేయరా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏం లేదు బాలు, ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్డే అని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏమైంది అంకిల్ కి? హెల్త్ బాగాలేదా? కాదు కాదు కాదు, కొద్ది రోజులు పాపం అంకిల్. నెక్స్ట్ బర్త్డే లోపల తను పెళ్లి చేసుకుని పేరింటికి వెళ్ళిపోతుందని అర్థం. సరే బాలు, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం, మీరు ఖచ్చితంగా రావాలి. సుదర్శన్ నువ్వు కూడా. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ బాయ్. ఓకే అండి. అలాగే బా. అమ్మా, నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు. రేయ్, నేను అమ్మాయి ప్రేమించుకున్నారా? నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా. అన్నయ్య కదా, ఊరికే మాటేశా. కాన్ఫరెన్స్ జాగ్రత్త. బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? సిరా వేసుకుని రైస్ కుక్కర్ తీస్తామంటే. ఎందుకురా, దోమలు కొట్టుకుని పెట్టుకునిద్దాం, ఇంకా తక్కువ అయిపోద్ది కదా. కదా, ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది. యాదవ్వా అమ్మా. ఏంట్రా అంటే? నేనేం చేయాలరా? నువ్వే చేయగలవే. ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా? లేదండి, స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి వెళ్ళు. అలాగే అండి. మేడం, మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి, కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి, అస్సలు మాటలు రావట్లేదు. పర్లేదు బాలు, నీ కళ్ళు చెప్పేశాను. రాత్రంతా కూర్చొని రాసావు కదా. లేదురా, ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లో ఫ్లో ఫ్లో. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్. నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే, ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది. రాహుల్, హీస్ రాహుల్, హంసిని గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ, నా కాబోయే అల్లుడు.
వాడే సార్ మన స్కూల్ టీచర్ చేయనరికింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా. మీ నాన్న ఏం చేసినది నీ అమ్మా? అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. అలాంటిది తొక్కలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా? నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నీ నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది. అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు అని చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా? చిత్ర చిత్ర వాళ్ళు బాబు ఇటే వస్తున్నాడు పదెళ్దాం. ఆగ్రా చిత్రకు చెప్పేసి వెళ్దాంరా, ఏంటి బాధపడుతుంది? నాకోసం రా ప్లీజ్. ఎక్కడికి రా? చిత్రకు చెప్పేసి వెళ్దామని. ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా. రాహుల్ ఉండు, వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. చిటికేస్తే పోయే ప్రాణాలు రమ్మేవి. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నానా పాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు. వాళ్ళు ఐమ్ రియలీ సారీ, బయలుదేరు, రేపు మాట్లాడదాం. పర్లేదండి ఒక్క నిమిషం. అవును ఏంటంగలి తగ్గేదా అంటున్నారు చీటికలు చప్పట్లని? మీరేనా నేనే వేసినా ఓకేనా? మీరు చిటికేయాలంటే వెనకింత మంది రౌడీలు పలుకుబడి కావాలేమో. రెండేళ్ళుంటే వేస్తా నేను. ఏంటి చూసుకుందామా? రే నాన్న బుజ్జి, నేను చిటికేస్తాను, మనం కొడేసుకుందాం రండి. చచ్చిపోయినాడు, ఊరికి పోదాం పద. చికెన్ పట్టిందమ్మా నాన్న ఎదురుగా పెట్టుకొని. అసలు ఏం మాట్లాడుతున్నాడమ్మా? ఆయన మీ నాన్న కాదు, నువ్వు మా బిడ్డవి కాదు. మా దగ్గర పెరిగావు అంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా తమ్ముడు మహాకాళేశ్వర రెడ్డి కొడుకు నువ్వు. తప్పదబ్బా, ఇప్పుడంత సమయం లేదురా, నువ్వు వెళ్ళిరా, తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. చెప్తే గా నేను కదలే లేదమ్మా. మాట మాట్లాడకుండా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మైల్తో శుభకార్యం కాడికి వచ్చినాము. మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వాళ్ళని ముట్టకుండా పోతుండా.
బండి పక్కకి అట్నయ్యా. నువ్వు మాకు ఇంటికి దూరంగా ఉండవు, మేమంతా ఈడెట్టా ఉండవు. నీకు తెలవాలా, ఏడా తిరగని బిడ్డవి నన్ను తీసుకొని ఎమ్మనైనా పోతా ఉంటే కారుకి యాక్సిడెంట్ అయినది. మీ నాయన కోమాలకు పోయినాడు, మీ అమ్మ సావు బతుకులు నడుముండిపోయినది. ఇది యాక్సిడెంట్ కాదు, మా ఆయన మీద లేదా సంవత్సరం నిండిన నా కొడుకు మీద జరిగిన దాడి. ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలకిచ్చి నిన్ను పంపించేసినది. కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ రెండు వర్గాలు ఉన్నాయి, ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డిగాడ సంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా, అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపడితే చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యాకేసు వద్దు, పాండి పట్టాభి పంపించిల్ని. ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరుడి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పొమ్మ నిజంగానే ఓళ్ళని గుర్తుపడతావా తల్లే? పట్టాభి అయ్యా, ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సంగారెడ్డికిచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగలు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతులుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడిదాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడా మగాన్న తేడానే లేకుండా అందిని కాడికి అంతటా చూపించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానల్ తీసి మరీ సంపాదించాలనా? ఆపే అట్టా కుదరదులే మావా. కట్నం కింద నేనే గన్లు ఇచ్చిన, తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయి. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు, నిజమేందో ఆ దేవునికే తెలియాలా. వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. పదండి బాబు. ఎంత
చూసుకోమా, నేను అనిల్ అమ్మాని ఆదాయం కొడుకునేంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో. ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడున్నాయమ్మా? గుర్తు తెచ్చుకోమ్మా, నేను ఈ దళితుల్లో బతకలేకపోతున్నానా? గుర్తు తెచ్చుకోమ్మా. ఏంద్ర గుర్తు తెచ్చుకునేది? కాఫీ అండి. అర్ధరాత్రి లేపి కాఫీ అంటామంటారు తట్టికే మొహోడా. తెల్లారితో ఐదైంది. మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు. అదే అలవాటు మీకు ఉండాదేమని తీసుకొచ్చిన. వేరే అలవాట్లు ఉన్నాయి. ఇలా రే, నువ్వురా, కొత్త ప్లేస్ కదా, నిద్రపట్లేదు, నువ్వు ఇట్రా. కాఫీ కబ్బిల మోహన్. ఏంట్రా ఇది? యాపాక్ కాఫీ అయ్యా, అయ్యగారు రోజుదే తాగుతారు. చూడు సత్తి. చూడు సత్తి, నాకు మీ అయ్యగారు చాలా తేడాలుంటాయి. ముందే ప్రిపేర్ అయ్యండు, లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు. అయ్యగారు కూడా అచ్చు ఇలాగే తాగేవారు. రే సుధా, భూమి మీద నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా. నువ్వేమన్నా మధ్య ముక్కుతా తాతావా? మీరు రాత్రి కూడా ఏం తినలేదు, టిఫిన్ రెడీగా ఉండాలి. రండి తిందురు. చాలా పెద్దమ్మా. కొంచెం నాకు కూడా తిన్నానా? చాలమ్మా తిను. అమ్మా, వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు, నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాది. పరిస్థితుల్లో లేను. ఆయన మీతో గడిపింది సంవత్సరానికి 11 రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి. మనకి హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి, అమ్మ నాన్న అన్నయ్య. అందులోనూ మా అమ్మకి ఆడపిల్లలు అంటే విపరీతమైన ఇష్టం. మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి. కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి. ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి. ప్లీజ్ వచ్చి తినండి. రే రారా అన్న, అలా వెళ్ళి ఊరు చూసి వస్తాం బాబు. ఒక్క నిమిషం, ఇది ఉంచండి బాబు. ఎందుకు? బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. మా దగ్గర ఉన్నాయన్న, రారా. సత్తన్నా, నా బాకీ తీర్చన్నా, చాలా రోజులు అవుతుండదే. ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే, ఇంకా జీతం రాలా. ఏయ్ పాత బాకీయా? నేను ఇస్తాలే. ఎంత? 22,500 అండి. 22,500? అవునండి. ఊరే ఇంత చిన్న షాపులో అంత బాకీ ఎట్ట చేసావురా? సత్యానికి మా కొట్లో చెక్కోడీలు అంటే భలే ఇష్టం అండి. చెక్కోడీలకి 22,500? అవునండి. రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావురా? ఎవరు? మా పాపయ్య. భలే ఉంది. పేరేంటి? మీరే పెట్టాలయ్యా. నేను పెట్టడమా? ఇంతవరకు ఎవరు పేరు పెట్టలేదండి. అంత మాట నొద్దయ్యా. రాయ్ రుద్ర, ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయన పేరు పెట్టేటోడు. ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు. కాదనకండి అయ్యా, లేదంటే బిడ్డ మీద ఒట్టే. బుద్ధి లేదా? చిన్నపిల్ల మీద కొట్టేస్తాం. చిత్రవతి. బ్రహ్మాండంగా ఉందయ్యా. తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. రే సుధా, డబ్బులు ఇదిగో. ఇది ఉంచండి, పాపకేదని కొనివ్వండి. అట్టాగా అయ్యా, ఉండిపడే వస్తా. ఎక్కడికి? బయటికి వెళ్దా.
వెళ్ళి అడుక్కు తింటావా? ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసా కదా, తెస్తా ఉండు. రే రే రే, ఆ పట్టాభిని మాత్రం అడగరా అయ్యా. మీ వంశంలో ఎవరిని అడగనయ్యా, నా డబ్బులే తీసుకొస్తానా? మీది ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ, ఖర్చు పెట్టేది నా డబ్బులు. హలో, ఎలా ఉన్నారండి? నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఇంటికి బాలు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటారులేండి, మొన్నే వాళ్ళు నానిపోయారు. ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా. అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి. వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి? చిత్రావతి అని పెట్టాడండి. వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి. మీరు కూడా ఊరు రావచ్చు కదండి. నేను మీరే వచ్చేచ్చుకో. అయ్యో, 11 రోజులు ఊరు దాటకూడదు అంటండి, కార్యక్రమాలు ఉంటాయి కదా. సరే, నేనే వస్తా. బాలుని జాగ్రత్తగా చూసుకో. ఓకే, వచ్చేయండి. ఓడు నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కక్కుర్తి పడిందా? రే మంజూర్, నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి. పొద్దుటే ప్రయాణం, క్వారీ జాగ్రత్త. అటగన్నా. పాపా, ఇక్కడ అంగడి అంగడి కట్టేశారు అక్క. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి తల్లి. అక్క, ఇంకెంత దూరమే బుడ్డి. పాపా, కొంచెం నీళ్ళు కొట్టవా, తాగుతాను. ఇది మన పంపు కాదక్క, పెద్ద సార్ వాళ్ళది. మనది ముందుంది, వెళ్దాం పదా. నీ పేరేంటమ్మా? గంగా అక్క. గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా? ఒక్క నిమిషం ఉండు, తీసుకో. నాకు వద్దక్క. ఏమ్మా? కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం. పనికి పోయిన చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? నెయిల్ పాలిష్ కావాలా? రా, వేస్తా. ఇప్పుడు వద్దక్క, రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి. ఆ రోజు వేస్తావా? సరే, ఈ చాక్లెట్ ఉంచుకో. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే. పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు. జాతర అప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా. సరేనా? కానీ ఎలా జరిగింది? బానే జరిగింది. వచ్చరా, పాలు ఎక్కడ? నేను కనుక్కుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ. ఎవర్రా? మీ మేడంరా. మా మేడమా? రే, నువ్వు ఆడు. రే, ఇదిగో నువ్వు ఆడు. మేడం ఏంటి ఇక్కడ? మేడం, మేడం, మీరేంటి ఇక్కడ? మీకేనా రాయలసీమలో బంధువులు? మాకుండరా? రే, బంధువులు అంటున్న ముందే కనుక్కో. ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లైపోద్దాము. రే, నువ్వు దాయలాట. మేడం, ఎలా ఉన్నావు బాలు? బాగున్నాను మేడం. మీ ఎంగేజ్మెంట్ జరగలేదు, ఇంక నేను వచ్చేసినట్టే. అర్థం కాలేదండి. నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను. లేచిపోయి వచ్చేసారా? చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి? ఏమి ఇంట్లో ఒప్పుకోరా? ప్రస్తుతానికి మా ఇల్లేదో నాకే అర్థం కావట్లేదండి. ఏ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా. మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాళిగట్టు తీసుకురారా అంటది. అది పెద్ద ప్రాబ్లం కాదండి. మేడం, ఒక సిన్సియర్ డౌట్. చెప్పు బాలు. మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా, అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నేను నిజంగానే ఇష్టమా? సంజీవయ్య, పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా. వాసమే, అంతవరకు ఎవరు మోసుకొస్తారా?
పాలకాయను గుడి వరకు తెచ్చి పెడతారా? దుడ్డిస్తాను. రాళ్ళలో ఎవరు మోసుకొస్తారు? కోసమే బాబు, ఈరోజు మహాశివరాత్రి, స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది. కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వచ్చేవాడిని స్వామి, కానీ నాకు మైలు ఉంది, నేను రాకూడదు. ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు, ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం. అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను. అలాగే అండి. బాబు, మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా. ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు, ఎవరింటికి వచ్చారు? మహాకాళేశ్వర రెడ్డి గారి ఇంటికి వచ్చామండి. ఆయన మీకేమవుతారు? వాళ్ళ నాన్నగారండి. బాబు, మీ పేరు రుద్రకాళేశ్వర రెడ్డి కదా? అవునండి. మీకు నామకరణం చేసింది నేనే బాబు. ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను. మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు. ఇక్కడ హారతి పళ్ళెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది. మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను. ప్రసాదం తీసుకుని వెళ్దురు గాని. సరే అండి. దీన్ని ఒకసారి ముట్టుకోండి. మంచోళ్ళ రైళ్ళు చాలా మంచోళ్ళు. నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించి ఉంటారు కదా. పోన్లేరా, బాధపడకు, పదం పద. కాసేపు ఉండెళ్దాంరా. ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా. బాబు రండి, ప్రసాదం తీసుకుందరు గాని. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. దండం పెడతానయ్యా, ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా. వద్దయ్యా. రే పద్దులు, ఈ రోజు గుడి కూల్చడం ఖాయం రా. వెళ్ళిపోదారా. మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం?
ఎలక్షన్లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి, అల్లుడైతే వారే, కానీ వారసుడు ఎవరో వచ్చారని విన్నాము. వచ్చినోడు ఈడ పెరిగిందిలే బతికిందిలే, ఈడ రాజకీయాలు ఓడికేం తెలుసు. ఓ పని చేద్దాం, ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి, మేమందరం అక్కడికే వస్తాం. నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు. ఇంటి సమస్యని పట్టించుకోనోడు ఊరు సమస్యను పట్టించుకుంటాడా? అది మహాకాళేశ్వర రెడ్డి కొడుకంట, కేడుసుకొచ్చి ఇప్పుడే నరికేస్తానన్నా. వద్దు మన్సూర్, ఓని మద్దతు మనకు కావాలంట, ఓని సంపాకు. మీరు మద్దతు అంట అంటే మా ఓడు మటర్ అంట అన్నాడు. మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా? బ్రహ్మ సముద్రంలో కలుద్దాం. బాగున్నావు బాబు, అమ్మాయి రాలా? రాలా. కూర్చోచ్చంగ. రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా, విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తున్నారు. అర్థం కాల? సిన్నమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు. రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాల. మేమెందుకయ్యా? కదా, మీరు శుద్ధ దండగాన్ని నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు. బాబు, పూజ పూర్తయింది, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము బయలుదేరతాం. సరే అండి. మర్చిపోయా, మీ అమ్మాయి ఒడికి బట్టలు పెట్టరమ్మంది, పెట్టొస్తా. చెంగా, రేపు వాడు హైదరాబాద్ పోతా ఉన్నాడు. నేను మాట్లాడి ఒప్పిస్తాలే మామ, ఒక్కరోజుకి ఏమైతుంది? క్వారీకి వచ్చినా ఉండ కదా, ఎందుకు గుడికి అడగలట? అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా. అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ? అమ్మ నాయన ఇద్దరు యాక్సిడెంట్లో పోయినారంటే నమ్మ నీకి నీ బుద్ధాడకపోయిందిరా. కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన, తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు. ఆపే రై, ఇదే చివరి తూరి, ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడను, సంపేస్తా. నేను మావాని చూడలా. మీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది. చిన్నప్పుడు పొరపాటును బతికేశావు, ఇప్పుడు మద్దతు కోసం నేను ఏడిసేస్తున్నా. నీకు రెండుసార్లు నీ బావ పెట్టిన భిక్షరా నీ ప్రాణం. ఏ మన్సూర్, పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు, ఏ కోసానా నీకు పంచకొన బుతికాల. ఈ చీర కట్టుకుని ఊరేగు. నేను ఒప్పించాలే ఉంటా అంటాడు, ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా. స్థానంలో మనకి
సేవ చేయాలనుకుంటున్నారు. బ్రహ్మసముద్రం నియోజకవర్గంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు. మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఫోన్ మాట్లాడుతున్నాడా? నాకు ఈ ఊరు కొత్త, ఈ జనం కొత్త. నా తండ్రి నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. నేను రాజకీయానికి పనికిరాను. మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు. చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడికి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను. రోడ్లు వేయడం తెలియదన్నారు, రిజర్వాయర్లు కట్టడం తెలియదన్నారు, బ్రిడ్జ్లు కట్టడం తెలియదన్నారు. వీటన్నింటిని సహించాం, కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది. పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు. కొంచెం వైగర్లా మాట్లాడినారు కదన్నా. మాట మాత్రమే కాదురా, ఒక్క నిమిషం ఆయనే కనపడ్డాడు అందరికి. చూసి నామినేషన్ వేద్దాం. ఆరో చేపని సంపేద్దామన్నాను, నువ్వే మద్దతు మట్టుగడ్డ అన్నావన్నా. గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు. అర్థమైందన్నా? ఏంపా అందరు ఇట్లా వచ్చినారు? ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా, ఏం చాలదా? ఇంకా కావాలనా? ఏ పటాబి చూడు. అయ్యో దుడ్డు సమస్య కాదన్నా, ఈ తూరు కలసం కదపాల్సిందనని పట్టుపడుతున్నారు. ఎవరు? చంగారెడ్డి. ఏవిరా మద్దతు ఇవ్వలేదని పానం తీసేస్తాడట్నా? వండాడికి పంపే గాడికే రొంత విషయం వచ్చి నేనే చంపుకుంటా. వండాడికి పంపేదేలే అన్నా, కుదరదని చంగారెడ్డి పట్టుబడుతున్నాడు. ఏంద్రా వాడు రాడు, ఏం చేస్తాడు? ఏ పటాబే పంపించి వాళ్ళకు. పదండప్ప పదండి. కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడ్రా? చెప్పాల్సిన వాళ్లతో తలకెక్కేలా చెప్పించు. అర్థమైందా? అట్నేనా. నమస్తే. అమ్మా 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 అమ్మా, లోపల మా నాన్నమ్మ ఉంది, నడవలేదు. మీ నాన్నగారంటే చాలా అభిమానం, మిమ్మల్ని చూడాలంటుంది. ఒక్కసారి వస్తారా అమ్మా? అయ్యో తప్పకుండా పదండి. రండమ్మా రండమ్మా. సీమకి దూరంగా పెరిగినావు కదా, సున్నితంగా మెత్తగా వలె ఉండవు. మీద చెయ్యసిందెవరంటే మనుషులని చెప్పు. వాడు నీ అప్పకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు.
ఏం పని అమ్మికిడ? మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది, గొడవలు జరగకుండా చూడమన్నారు సార్. కట్టె సేత పట్టి 100 మంది ఉండారు. సీకట్లో 4 నీ మీద పడితే ఏం పీకుతావు? పోరా. నేను లోపలికి పోయి చూస్తా. ఆడగాని ఉన్నాడో నేనే సంపేస్తా, లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి. ఈయనే ఉండవా? మీరు కానివ్వండి స్వామి. నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడ నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది. నిన్ను నరికి నేరుగా దానికాడికే పోవాలా? చెంగరెడ్డంటే ఆటలు అనుకుంటుండవా? వెళ్ళను కొడక. ఎక్కడికి రా? దిష్టి తీయాలమ్మా. ఎవరికి? చిరంబాబుకమ్మా. ఎందుకురా? ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలలు తీసిన అయ్యగారి రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే వదులుతాడామ్మా? ఊరంతా చూస్తుండగానే ఆయన బతికుండగా తగలెట్టేశాడంట. సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా ప్రాణం ఉండగానే వాడెక్కిస్తాను నా కొడకల్లారా. ఆడికి చెప్పండి, ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసి నీరుద్ర కలశరెడ్డి అని. ఏంద్రా చూస్తున్నారు? తమ్ముల కోసి గుండెలు పడేస్తాను నా కొడకల్లారా, తీసుకెళ్ళండి.
బాలుగారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అసలు నువ్వు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా? తప్పు చేస్తే ఒక మనిషిని చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు. నేను ఆ చెప్పుతో ఫిడేల్మని కొట్టుకోవాలి. చీరుకోండి. ఇదంటే ఏదో ఎమోషన్, అదంటే ఏదో బ్రతుకు తెరువు కోసం. అలా బతుకు తెరువు అలాంటి మాటలు నీకు సెట్ అవ్వు. వద్దు వద్దులే. చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు, ఫైన్. అక్కని ముట్టుకున్నోడిని తగలబెట్టేశావు, సూపర్. గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో. మీరు నా మెయింటెనెన్స్ చూసి అలా అనుకుంటున్నారు? మనకంత సీన్ లేదండి. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? బానే ఉంటావుగా. బానే ఉంటాను అనుకోండి, కానీ ఏం చెప్పమంటారు లేండి. క్లాస్లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు. పోని క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను మా అమ్మ. గంట ముందు ఉండేదండి, గంట. ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లేది. అక్కడున్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి, ఒకటే నవ్వు. పోనీలే బాలు, అప్పుడు నువ్వు చిన్నపిల్లోడివేగా. ఎవరండి చిన్నపిల్లోడు? ఐ వాస్ స్టడింగ్ మై 10th క్లాస్ యు నో. 10th? మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళడం మానేశానండి. అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్ని మా అమ్మేనండి. పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో. అయ్యి పాపి కంట్లో నుంచి నీళ్ళు చేసినాయండి, చూడండి చూడండి. నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉండదు బాలు. బాలు ఏంటండి, ఊరంతా రుద్రకలేష్ రెడ్డి అంటుంటే. అయ్యా బాలకోటయ్య, సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంట. బాలువే బెటర్. సర్లేండి, మీ కంఫర్ట్. నాదే ముందులే, నీ కంఫర్ట్ గానే ఉందిగా. కొడక ఇంట్లో లేడంటనా? ఏడో దాక్కుండాడు. ఓడు యాడున్న వదల్లు ఉత్త సేత్తో చంపేస్తా. రవి ముసలున్న కొడక, రాముడు లంక మీద పడింది ఇన్నుంటా, అదే పట్టాలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా. నా మనిషిని ఒకడిని చంపి ఎగరతాండారు, చంపడంలో నేను మీ అబ్బండ్రో. ఆడైతే మన్సూర్ని చంపినారో ఆడే ఎత్తుక్కోండి. బోండ్రా అయ్యా. ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారయ్యా, వెళ్ళకూడదు. ఎవడు చేసినాడో నీకు తెలుసు నాకు తెలుసు. లే లే దించండ్రా. మన పట్టాబాయి ఉండలే అన్న, 25 ఏళ్ల నుంచి నా లెక్క పొద్దు చూస్తున్న పట్టాభి చేతి నేను గుర్తుపట్టలేనట్రా. బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. అని బయటికి తీయండిరా. ఒక నిమిషం ఆగండి సార్. కాంక్రీట్ ని కెమికల్ అండ్ యాసిడ్స్ తో కరిగించాలి. అలా చేస్తే ఫ్లెష్ అండ్ బోన్స్ మొత్తం కరిగిపోతాయి. ఇలాగే కార్యక్రమం చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. చెంగారెడ్డి అన్నంత పని చేస్తాడు, మనోళ్ళందరినీ దాటుకుంటూ నీ కాడికి వస్తాడు. అది జరిగితే మీ అమ్మకి ఇచ్చిన మాటకు అర్థం లేదు. నీకేమన్నా జరిగితే నన్ను క్షమించడానికి మీ అమ్మ నాయనలు కూడా లేరురా.
వెళ్ళిపోరా. మీ అక్కను తోడుకొని పోయి చెంగారెడ్డి కాళ్ళు పట్టుకొనైనా యుద్ధాన్ని ఆపేయమని చెప్పి బంగపడుతు. నువ్వు సమస్య తీరుస్తానని నేను మా నాన్నకు మాటిచ్చా. ఈ పరిస్థితులు వదిలి వెళ్ళాను. ఎక్కడికి? ఒక చిన్న పని ఉంది, పద. ఎవరింటికి? ఒక్క నిమిషం తాత. మీరేంది బాబు ఇక్కడ? ఇక్కడ పూలయ్య ఇల్లు ఎక్కడ? పదండి అమ్మ, నేను తీసుకెళ్తా. కూర్చోండి. అయ్యా, మీరు మా ఇంటికి? అంటే అమ్మా, గంగ కోసం వచ్చావమ్మా? గంగ పనికి పోయినాదమ్మా, వచ్చే ఏలైనాది. గంగతో మీకేం పనమ్మా? అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా. అది మీరేనా అమ్మా? నాకు కూడా చెప్పింది. దానికి అందంగా ముస్తాబై సోకులు చేసుకోవడం అంటే చాలా ఇష్టమమ్మా. కానీ ఆ మైనింగ్ పనులకు పోయి పోయి రంగు రూపు లేకుండా పోయాయి. ఆ మైకా తొవ్వి తొవ్వి దాని చేతులు పాడైపోయినాయమ్మా. అదేంటమ్మా, స్కూల్ పంపట్లేదా? ఈ ఊర్లో బడాడుందయ్యా. స్కూల్ లేకపోవడం ఏంటి, మరి పిల్లలందరూ ఏం చేస్తారు? పూట గడవాలంటే పనికెళ్ళాలి కదయ్యా. మీరెళ్ళొచ్చుగా. మాకే పనుంటే చిన్న బిడ్డను దేనికి పంపుతామయ్యా? ఇక్కడ పెద్దలకు పనులు లేవు, పిల్లకాయలకు చదువులు లేవు. పలక పట్టుకున్నా కొడతారు, క్వారీకి పంపకపోయినా కొడతారు. వస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా. అదిగో బండి వచ్చేసినదిగా, గంగ వస్తాంది. పంపినారు, మట్టి మీద పడి చచ్చిపోయినది. నా బిడ్డ సచ్చినాదా? నా బిడ్డ సచ్చినాదా? అయ్యా, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ. నా కడుపు నింపడానికి పోయి నా కడుపు కొంత మిగిల్చినదయ్యా. ఏ మొత్తం ఆనందంగా ఆడుకున్నది లేదు, నొప్పులు లేకుండా ప్రశాంతంగా పడుకున్నది లేదయ్యా. కష్టపడి కూలి డబ్బులు తెచ్చిన రెండు పూట్ల అన్నం పెట్టలేని నా కడుపు నెట్టా పుట్టావే, నా కడుపు నెట్టా పుట్టావు. ఎంతో ప్రేమగా చూసుకుందామని మా అమ్మ పేరు పెట్టుకున్నాం. నన్ను పెట్టులా చూసుకుని మా అమ్మాయి నాదయ్యా. అక్కని కోళ్ళకి రంగు అడిగినా ఉంది కదమ్మా, అక్కొచ్చినది లే అమ్మా, గంగలే అమ్మా. అయ్యా బిడ్డ, తను అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేకపోయావాలి. ఎప్పుడో పక్కోళ్ళ పిల్లకి జరిగేది, ఈ రోజు నీ పిల్లకి జరిగింది, రేపు ఇంకొకరికి. ఆ మైనింగ్ లో పైనంత వరకు మనం తవ్వాం. మనం దూరలేని లోతుల్లోకి మన పసిబిడ్డల్ని పంపిస్తున్నారా? బెమ్మ సముద్రంలో బిడ్డలు బతకాలంటే ఆ బెమ్మ రాక్షసుడు శంగారెడ్డి సావాలయ్యా. ఆడికి సావురాదు, మా బతుకులు మారవయ్యా.
ఎక్కడ తాత క్వారీ? అన్నా, రుద్రకాళేశ్వర రెడ్డి క్వారీకి వస్తున్నాడంట. వాడొచ్చేలోపు వాడిని పెంచిన అమ్మ నాయన్ని సంపేశాననే వార్త ఓడికి తెలియాల. చక్రపాణి కబురం. ఎముడికి చెప్పు మా వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఈ ఒక్క రాత్రి ఓవర్టైం చేయమని చెప్పు. అన్నా, ఇక్కడ రుద్రకాళేశ్వర రెడ్డి రుద్రతాను వాడుతున్నాడన్నా. ఆడింటి జోలు కూడా ఎలాదన్నా? హలో హలో హలో, ఏమైందన్నా? అదండి రా, వెళ్ళిపోదాం.
మీరా? ఇలా వచ్చారేంటి? ఎల్లేదమ్మా. పర్వాలేదు, చెప్పండి. అది మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. అవునా? రెండన్నయ్య, లోపలికి రండి. పర్వాలేదమ్మా. అయ్యో, రెండన్నయ్య. రే, మీరందరూ ఇక్కడే ఉండండి. సరేనా? ఆడవాళ్ళెవరు రాలేదమ్మా కదా. ఏమిటి, ఒకసారి ఇటు రండి. ఇదిగో అన్నయ్యకి బొట్టు పెట్టండి. పెట్టండి. ఏం జరుగుతోంది సార్? ఒప్పుకోదు సార్, పెట్టించుకోండి. పాతిక సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అది విందు. ఇవ్వండి. వెళ్ళొస్తానండి. మంచిది. అన్నయ్య, బ్రహ్మ సముద్రం నుంచి ఫోన్ వచ్చిందా? నా కొడుకు గురించి అందరూ చెప్తుంటారు, వాడికి కోపం వస్తే వాడు నరరూప రాక్షసుడు అయిపోతాడని. అమ్మని కదా, నాకు మాత్రమే తెలుసు నరసింహ స్వామి అయిపోతాడు. చెంగోడో లింగోడో నాకు తెలీదు. ఆ చీర వాడికి పంపించు. పది తలలేసుకుని అయోధ్య మీద పడతావా? నువ్వు పడితే చూడ్డానికి నేను అయోధ్యలో ఉండే రాముడిని కాదప్ప, ఆ రావణుడు కొలిచే రుద్ర కాళేశ్వరుడిని. తలను కోసి చేతికిస్తున్నా.
సంవత్సరాలు డౌట్ రాకుండా అసలు ఎలా పెంచగలిగేవే? సంవత్సరం తిరిగిన బిడ్డని చేతికిచ్చి ఇక్కడికి మాత్రం పంపకు అని పోయే ముందు మాట తీసుకుంది. నా గొంతుల ప్రాణం ఉండగా నీ బిడ్డ ఈ గడ్డ మీద కాలు పెట్టడు. అదేంటమ్మా, నన్ను పంపించావు కదా. మీ అమ్మ ఎప్పుడైనా మాట తప్పిందా? నన్ను పంపించావు కదే. ఏం పేరు? రుద్రకాళేశ్వర్ రెడ్డి. ఈ పసి బిడ్డ అంత బరు మోయగలడా? అంతా ఆది నుండి మొదలు పెట్టారు కదా ఆది కేశవ. ఎన్నిసార్లు చెప్పాలి ఉప్మాలో పచ్చిమిర్చి వేయొద్దని? ఒసే రాక్షసి, నన్ను ఎన్నిసార్లు చంపబోయారో తెలుసా నీకు? ఫ్యాక్షనిస్ కొడుకుని వాడిని పంపించకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొడుకుని నన్నెట్టా పంపించవే? నీకేం కాదురా, నీది నీ మేనమామ పోలిక. మనకి దూరంగా జనానికి దగ్గరగా ఉంటాడు. ఉండు. ఏంట్రా ఇది ఎంత బరువు ఉంది? నీదేరా, ఇన్నాళ్ళు నేను మోసాను. అవసరమైతే మళ్ళీ తీసుకుంటాలే. ఉంచు. ఏ బాలకోటయ్య, పని మంచి రాలేదు. బాటిల్స్ లో నీళ్లు పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి, త్వరగా రా. మనం చేసిన పనిలేంది? ఇక్కడి నుంచి చెప్పే పనిలేందిరా. నేను రుద్రరా, రుద్రకాళేశ్వర రెడ్డిని. రే బాలకోటయ్య, ఆధార్ కార్డ్ లో నీ ఫోటో కింద ఉండేది బాలకోటయ్య రా బాలకోటయ్య. ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టి రమ్య వెంచుకు రా, డిస్కస్ చేద్దాం. బల్ల మీద గుర్తుంటంట, వీళ్ళమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుందంట. అప్పుడే టో ట్రావెల్స్. నువ్వేనా నన్ను రుద్రకాళేశ్వర రెడ్డి అని పిలుస్తావా? పోరా బాలకోటయ్య, రేపు నుంచి కరెక్ట్ టైంకి ఆఫీస్ కి రా. ఎవరేమనుకున్నా నేనే రుద్రకాళేశ్వర రెడ్డిని. ఇది ఫిక్స్.